శ్రీశైలాబిజనాంబురాశి శశినం శ్రీకృష్ణతాతాత్మజం శ్రీశైలాన్వయ దేవనాథసుదియ ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహ తాతయ గురోః న్యస్తాత్మరక్షాభరం విద్వద్వృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని మనం తెలుసుకుంటున్నాం. విశేషంగా ఈ అధ్యాయం అందరికీ కూడా ఉపాదేయం. ఈ భగవద్గీత యొక్క సారం ఈ అధ్యాయంలోనే ఉన్నది. దీనికి నిగమనాధ్యాయం అని కూడా చెప్తూ ఉంటారు. ఇదే ఉపసంహారాధ్యాయం. శ్రీకృష్ణ భగవానుని యొక్క విశేషమైనటువంటి ఉపదేశం అనేది ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. కనుక ఆ అధ్యాయం యొక్క చివరి భాగం ఏదైతే ఉందో ఆ భాగంలోకి ప్రవేశిద్దాం. అర్జునుడికి ఉపదేశాన్ని అందిస్తూ కృష్ణ భగవానుడు, నీవు తప్పక యుద్ధం చెయ్యాలి, నీవు యుద్ధం చెయ్యకపోతే ఏమవుతుందంటే, యదహంకారమాశ్రిత్య నయోత్సైతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి. అర్జున, ఒకవేళ అహంకారంతో యుద్ధం చేయను అని నీవు భావించినచో నీ స్వభావమే నిన్ను యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తుంది, కావున నీ ప్రయత్నం ఏదైతే ఉందో అది నిష్ఫలమవుతుంది అన్నారు. అలాగే స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసి అవశోపి తత్ అన్నారు భగవద్ రామానుజుల వారు. దీనికి స్వభావజం హి క్షత్రియస్య కర్మ శౌర్యం. క్షత్రియుడి యొక్క కర్మ ఏమిటంటే శౌర్యమే అతని యొక్క స్వభావం. స్వభావజేన శౌర్యాఖ్యేన కర్మణ నిబద్ధ తతయేవ అవశః పరైహి దర్శనం అసహమానః. ఇతరుల యొక్క అవమానాన్ని భరించలేక నీవు నీ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టగా నీకు నీవుగానే యుద్ధానికి సిద్ధమవుతావు. త్వమేవ తత్యుద్ధం కరిష్యసి. కానీ యత్ ఇదానీం మోహాత్ అజ్ఞానాత్ కర్తుం న ఇచ్చసి. మోహం చేత అజ్ఞానం చేత ఇప్పుడు నీవు యుద్ధం చేయడానికి ఇష్టపడకున్నా కూడా నీ యొక్క స్వభావజమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని నీవు తప్పకుండా చేస్తావన్నారు. తరువాత ఈశ్వర సర్వభూతానా హృదేశేర్జున తిష్టది భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈ తెలుసుకో అర్జున, ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి. హృదయం అతని యొక్క దేశం, అతని యొక్క స్థాన విశేషం. అటువంటి ఆ హృదయంలో భగవంతుడు అంగుష్ఠమాత్ర ప్రమిత అన్న రీతిగా బొటనవేలంత పరిమాణంలో అక్కడ వేయించేసి ఉంటాడు స్వామి. ఆ స్వామి ఏం చేస్తాడంటే, బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అంటే ఆ రంగుల రాట్నమున కూర్చున్నటువంటి మానవులను అందరినీ కూడా ఏ ప్రకారంగా దాని యజమాని త్రిప్పుతూ ఉంటాడో అదే ప్రకారంగా దేవదేవుడు ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయంలో కూర్చొని వాళ్ళందరినీ కూడా మాయ చేతనే జీవులందరినీ కూడా తమ తమ పనులు చేసుకునేటట్లు చేస్తాడు. ఇది తెలుసుకో అర్జున అన్నారు. దీనికి భగవద్ రామానుజుల వారు, సకల ప్రవృత్తి నివృత్తి మూల జ్ఞానోదయే దేశే తిష్టతి. ఇది రామానుజుల వారి భాష్యంలో ఉన్నటువంటి వైలక్షణ్యం. దేశంలో కూర్చుంటాడంటే సకల ప్రవృత్తి నివృత్తి మూల జ్ఞానోదయే దేశే అన్నారు. అంటే ఆ భగవంతుడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆ ప్రకృతి అనే యంత్రం ఉంటుంది. ఆ గుణమైనటువంటి మాయ ద్వారా వారి గుణాలను అంతటినీ కూడా తిప్పుతున్నాడు కదా. అతడు కూర్చొని ప్రవృత్తి నివృత్తి ఈ రెండింటినీ కూడా చేయిస్తూ ఉంటాడు. కనుక కథం హి కురువన్ తిష్టతి యంత్రారూఢాని సర్వభూతాని మాయయా భ్రామయన్. తరువాత సత్వాది గుణమయ్యా మాయయా గుణానుగుణం ప్రవర్తయం తిష్టతి ఇత్యర్థ. పరమాత్మ ఆత్మయందు ఉంటాడు అని చెప్పిన రీతిగా
వాళ్ళ జన్మకు తగినటువంటి కర్మలకు తగినటువంటి పనులు ఏవైతే ఉంటాయో దాన్ని అంతటినీ కూడా భగవంతుడు చేయిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. తర్వాత ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దాని నివృత్తి చెప్తున్నారు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ, ప్రతి శ్లోకంలో కూడా భగవంతుడు తచ్చబ్దాన్ని ప్రయోగిస్తున్నాడు. తచ్చబ్దం పరమాత్మ వాచకమని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. తమేవ శరణం గచ్చ, అతన్నే నీవు శరణాగతి చేయి. సర్వభావేన భారత, సర్వభావములతో ఆ పరమాత్మనే నీవు శరణు వేడినచో తత్ప్రసాదాత్, ప్రసాదం అంటే అనుగ్రహం, అతని యొక్క అనుగ్రహ విశేషం చేత పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఎక్కడైతే ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి పరమశాంతి ఉంటుందో ఆ స్థానాన్ని నీవు ఉన్నత స్థానాన్ని పొందగలవు అన్నారు. ఇక్కడ భగవద్ రామానుజుల వారు యస్మాదేవం తస్మాత్ తదే తమేవ సర్వస్య ప్రశాసితారం. అతను ఎవరు, తమ్మంటే ఎవరు, సర్వస్య ప్రశాసితారం, అంతటినీ కూడా ఎవడైతే నియంత్రిస్తూ ఉంటాడో ఆశ్రిత వివశుడై త్వత్ సారథ్యే అవస్థితం. నీకు సారథిగా ఉంటున్నాడే భగవంతుడు, ఎందుకు అర్జునుడికి సారథిగా ఉండాలి? ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచమ ప్రియ అన్న రీతిగా అర్జునుడి యందు అతనికి అమితమైనటువంటి ప్రీతి ఉన్నది. అది మాత్రం కాదు, శరణాగతి చేశాడు కనుక ఆ భగవంతుడు అతనికి సారథిగా ఉన్నాడు. కనుక ఇత్థం కురు ఇతి చ ప్రశ, ఈ విధంగా చెయ్యి అని ఎవడైతే అక్కడ ప్రశాసిస్తూ ఉంటాడో మాం సర్వభావేనంటే సర్వాత్మన శరణం గచ్చ, అన్నింటినీ వదిలిపెట్టి నన్ను శరణాగతి చెయ్యి అనువర్తస్వ. అన్యథా తన్మాయా ప్రేరితేన అద్యేన త్వయ యుద్ధాధికరణం అవర్జనీయం తథాసతి నష్టో భవిష్యతి అతః మదుక్త ప్రకారం యుద్ధాధికం కురు ఇత్యర్థః. నేను చెప్పినటువంటి మాటను విను అని చెప్పి ఏవం కురువాణః, ఎవడైతే నేను చెప్పినటువంటి మాటలను వింటాడో అతడికి తద్విష్ణో ఓ పరమం పథకం సదా పశ్యంతి సూరయః తేహనాకం మహిమానస్తజంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ అన్న రీతిగా అటువంటి ఆ పరమపదాన్ని పొందగలవు అని చెప్పి ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయ విమృశ్య ఏతదశేషేణ యథేచ్ఛసి తథాకురు. అంతిమంగా నందనందనుడు నీవేదైతే ఇష్టపడతావో దాన్ని చెయ్యనేశారు. ఎందుకంటే నేను అంతటినీ కూడా సవివరంగా నీకు చెప్పాను. ఇతితే జ్ఞానమాఖ్యాతమన్నారు. ఈ విధంగా పరమ రహస్యమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని అంతటినీ కూడా నీకు నేను తెలిపాను. గుహ్యాత్ గుహ్యతరం అయ్యా, గుహ్యం కన్నా కూడా గుహ్యతరమైనటువంటి ఈ జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను. విమృశ్య ఏతద్ అశేషేణ, దీన్ని బాగా నీవు విశేషంగా తెలుసుకొని యథేచ్ఛసి తథాకురు, నీవే ప్రకారంగా నడుచుకుంటావో ఎలా చేయాలనుకుంటావో దాన్ని చేయమన్నారు. అందుకే ఇక్కడ భగవద్ రామానుజుల వారు ఇక్కడ అద్భుతంగా భాష్యాన్ని అనుగ్రహిస్తూ ఇతి ఏవం తే ముముక్షువిహి అధిగంతవ్యం జ్ఞానం అంటే మోక్షేచ్చగలవాడు అతనికి పోయి ఉపదేశించాలి, కానీ నేను నీకు ఉపదేశించాను జ్ఞానం. సర్వస్మాత్ గుహ్యాత్ గుహ్యతరం అంటే ఏమిటి? కర్మయోగ విషయం, జ్ఞానయోగ విషయం, భక్తియోగ విషయం చ సర్వం ఆఖ్యాతం, అన్నీ నేను చెప్పేశాను అర్జున. ఏతద్ అశేషేణ విమర్శ, అంతటినీ కూడా నీవు చక్కగా ఒకసారి పరిశీలించుకో. యథా ఇచ్చసి తథా కురు. యథా ఇచ్చసి అంటే నీవు ఎలా ఇష్టపడతావో అలా చెయ్యమంటే భగవద్ రామానుజుల వారు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం వా యథేష్టమాతిష్ట ఇత్యర్థ అన్నారు. కర్మయోగాన్ని చెయ్యి, జ్ఞానయోగాన్ని చెయ్యి, భక్తియోగాన్ని చెయ్యి, ఇక నీ ఇష్టమన్నారు. తరువాత అర్జునుడి యొక్క మనస్సులో కూడా కొంచెం సందేహం ఉన్నది. సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ ఇష్టోసి మే దృఢమితి తథో వక్ష్యామి తేహితం. మధ్యలో అర్జునుడికి గుహ్యాతన్నారు, గుహ్యతరం అన్నారు, కానీ గుహ్యతమం ఏదైనా ఉంటుందా అంటే సంస్కృతంలో ఈ తరతమ ప్రత్యయాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఉత్తరోత్తర అక్కడ ఉత్కర్షాన్ని పొందుతుంటాయి. కనుక గుహ్యం అంటే రహస్యం, గుహ్యతరం ఇంకా కూడా రహస్యం, గుహ్యతరం అంటే అధికంగా ఉన్నటువంటి రహస్యం. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు ఇతనికి ఏదో సందేహం ఉన్నది. కనుక అర్జున నీవు నాకు చాలా ఇష్టుడిగా ఉన్నావు,
నా యొక్క ఆ ప్రేమను సంపాదించావు, నా యొక్క అనుగ్రహాన్ని నువ్వు సంపాదించావు కనుక గుహ్యతమైనటువంటి విషయాన్ని కూడా నేను చెప్పుతాను అన్నారు. ఇష్టోసి మే దృఢమతి తదో వక్ష్యామి తేహితమున ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అని 9వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఇక్కడ చెప్తున్నారు. ఇదే చాలా ముఖ్యం. ఎందుకంటే మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. నీవు నాకు చాలా ప్రియుడు అర్జున, కనుక నీవు ఎలా ఉండాలి? మన్మనాభవ, అందుకే చెప్తూ ఉంటారు యమైవేషవనుతే తేన లభ్య అన్న రీతిగా చెప్తూ మన్మనాభవ మద్భక్త మద్యాజి మాం నమస్కురు మామేవ యేష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి. ఇది సత్యమైనటువంటి మాటను చెప్తున్నాను అర్జున. మన్మనాభవ, దీనికి అద్భుతమైనటువంటి భాష్యాన్ని భగవద్ రామానుజుల వారు ఒక విలక్షణమైనటువంటి రీతిలో అనుగ్రహిస్తున్నారు. వేదాంతేషు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్యపంథా విద్యతేయనాయ అనే రీతిగా మన్మనాభవ అంటే దర్శన సమానాకారం స్మృతి సంతానం అత్యర్థ ప్రియమిహ మన్మనా ఇది విధీయతే అన్నారు. అంటే భగవంతుడిని ఎల్లప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఉండాలి, చింతిస్తూ ఉండాలి, నాయందు నీవు దత్తచిత్తుడై ఉండు. మద్భక్త భవ, మద్భక్త అంటే అత్యర్థం మత్ప్రియ భవ. అలాగే మద్యాజీ, ఎల్లప్పుడూ కూడా మద్భక్త సన్నే నన్నే నమస్కరిస్తూ ఉండు. ఇక్కడ యాజనం అలా అంటే భగవంతుణ్ణి పూజించడం అన్నమాట. భగవద్ ఆరాధన భూతం మద్ ఆరాధన పరోభవ. ఆరాధనమంటే పరిపూర్ణ శేషవృత్తి, ఇదే చాలా ముఖ్యం. భగవదారాధనమంటే శేషవృత్తి అన్నారు. శేషవృత్తి అంటే భగవంతుడు శేషి, మనమందరం కూడా భగవంతునికి కైంకర్యాన్ని చేసేటువంటి వాళ్ళం అనేటువంటి భావన అక్కడ. మాం నమస్కురు, నన్నే నమస్కారం చేయి. నమో నమనం మయి అతిమాత్ర ప్రహ్వీభావం అత్యర్థం ప్రియంకురు అన్నారు. అంటే వంగి నమస్కారం చేస్తూ ఉండాలి, అదే నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నారు. తరువాత ఈ భగవద్గీతకే ప్రాణభూతమైనటువంటి శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాశుచః. దీనికి చరమశ్లోకం అని పేరు, చివర శ్లోకం అని అర్థం. దీనికి భగవద్ రామానుజుల వారు అద్భుతమైనటువంటి భాష్యాన్ని అనుగ్రహిస్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ రూపాన్ సర్వాన్ ధర్మాన్, అన్ని ధర్మలు ధర్మములు ఏవైతే ఉంటాయో ఇది దేనికి సాధనభూతములు అంటే పరమనిశ్రేయస సాధనభూతాన్. ఆ పరమ పురుషార్థం ఏదైతే ఉందో మోక్షం, దానికి సాధనభూతములైనటువంటి కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగాలంతటినీ కూడా మదారాధనత్వేన నా యొక్క ఆరాధన రూపంగా అతిమాత్ర ప్రీత్యా అంటే ప్రీతితో యథాధికారం కుర్వాణ ఏవ ఉక్తరీత్యా, దాన్ని వదిలిపెట్టకూడదు. ఉక్తరీత్యా కుర్వాణ కానీ ఫల కర్మ కర్తృత్వాది పరిత్యాగేన పరిత్యజ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్నిటిని వదిలిపెట్టడం కాదు, కర్మ ఫల కర్తృత్వాది పరిత్యాగం చేసి మాం ఏకమేవ నన్ను ఒక్కడినే కర్తారం, నేనే కర్త అన్నింటికి కూడా, ఆరాధ్యుడు కూడా నేనే, ప్రాప్యుడు కూడా నేనే, ఉపాయం కూడా నేనే, ఇది అనుసంధత్స్వ అని అద్భుతంగా అహం అటువంటి అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాశుచ ఏష ఏవ సర్వధర్మాణం శాస్త్రీయ పరిత్యాగ. అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి అంటే నన్నే నీవు ఆశ్రయించు, నన్ను ఆశ్రయిస్తే సర్వ పాపముల నుండి నీకు విముక్తిని కలిగిస్తాను, శోకించకు అన్నారు. ఏవం వర్తమానం త్వాం మత్ప్రాప్తి విరోధిభ్య అంటే నన్ను పొందడానికి ఏవైతే అడ్డంకులుంటాయో ఆటంకాలుంటాయో విరోధములుంటాయో పాపములుంటాయో వాటి నుండి, అది కూడా ఎటువంటిది, అనాది కాల సంచిత అనంత అకృత్యకరణ కృత్య అకరణ రూపేభ్య సర్వేభ్య పాపేభ్య మోక్షయిష్యామి మాశుచ శోకం మా కృత. అనాది కాలంగా సంచిత పాపం ఉంటుంది,
అటువంటి పాపముల నుండి కూడా నీకు ప్రారంభ కర్మలు ఉంటాయి, పాపములు ఉంటాయి. అటువంటి పాపముల నుండి కృత్య అకరణం అకృత్య కరణం, ఏదైతే చెయ్యాలో అది చేయకుండా ఉంటే పాపం, ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తే అది కూడా పాపం, అంతటి నుండి కూడా నిన్ను నీకు విముక్తిని కలిగిస్తానని చెప్పి శోకం మాకృతాహ అన్న. ఆ పాపములే అనంతములు, అక్కడ దానికి కావలసినటువంటి ప్రాయశ్చిత్తములు కూడా కాయక్లేశ సాధ్యాలు ఇవన్నీ కూడా చేయగలుగుతామా? మనం చెయ్యలేము, ఎందుకంటే కాల పరిమితి ఉన్నది. మానవుడి యొక్క ఆయుస్సు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో సకల పాప వినిర్ముక్తి కలుగుతుందా? దాని యొక్క ప్రాయశ్చిత్తం మనం చేయగలుగుతామా అని భగవద్ రామానుజుల వారు ఇక్కడ ఏదేది ప్రాయశ్చిత్తం, కృచ్ఛ్ర చాంద్రాగణ కుష్పాండ వైశ్వార ప్రాజాపత్య అన్న రీతిగా అంతటిని చేయలేం కనుక ఏం చేయాలి? నన్ను ఆశ్రయించి. ఎటువంటి నన్ను అన్నారు? పరమ కారుణికం అనాలోచిత విశేష అశేష లోక శరణ్యం ఆశ్రిత వాత్సల్య జలదిం శరణం ప్రపద్యస్వ. నన్ను పొందుము అర్జున, అహం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అన్నారు. ఇదే శాస్త్రోక్తమైనటువంటి సర్వధర్మ త్యాగం అని చెప్పబడే. వాస్తవంగా ఈ చరమ శ్లోకం అనేది కాలక్షేప గ్రంథంలో వస్తుంది. ఆచార్యుని ద్వారా ఈ చరమ శ్లోకం యొక్క అర్థాన్ని, ఆ మంత్రం యొక్క ఉపదేశాన్నంతా కూడా మనం వినాలి. అందుకే సమాశ్రయణం అనే శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రక్రియ ఉన్నది. అంటే భగవంతుని యొక్క శంఖచక్రాలని భుజముల పైన ముద్రించుకోవడం, దీనికి చక్రాంకితములు అని అంటూ ఉంటాం. ఆ సమయంలో 3 మంత్రాలని ఉపదేశిస్తాడు ఆచార్యుడు ఆ జీవుడికి. 1 అష్టాక్షరం, 2 ద్వయం, 3 చరమశ్లోకం. దీనికే చరమశ్లోకం అని పేరు. 8 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్రరాజమున్నది, అలాగే ద్వయానుసంధానం 2 వాక్యములతో కూడుకున్నటువంటి మంత్రమున్నది, అలాగే ఇది చరమశ్లోకం అని అనబడుతుంది. కనుక ఈ 3 ఉపదేశిస్తాడు ఆచార్యుడు. తదారభ్య అప్పటి నుండి కూడా ఆ జీవుడు ఇటువంటి మంత్రాల్ని ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండాలి. 10 సార్లు కానీ, 28 సార్లు కానీ, 108 సార్లు కానీ జపిస్తూ ఉండాలి. ఈ చరమశ్లోకం యొక్క అర్థం, ఈ చరమశ్లోకం యొక్క భావం, ఈ చరమశ్లోకం యొక్క రహస్యం తత్వం అంతటినీ కూడా గురుముఖంగానే తెలుసుకోవాలి మనం. తాత్పర్య చంద్రికలో వేదాంత దేశికుల వారు ఈ చరమశ్లోక మంత్రానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. రహస్య త్రైసారంలో కూడా ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి అనంత దయాసింధు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ముఖం నుండి వెలువడినటువంటి శ్లోకరాజం కదా ఇది. ఇది త్రిటిత జనతాశోక, ప్రతి జనుల యొక్క శోకాన్నంతటినీ కూడా పోగొట్టేటువంటి శ్లోకం ఇది. స్వయం సమజాగత, పరమ కారుణికుడు కదా భగవంతుడు. కనుక అటువంటి ఈ విషయాన్ని తెలుసుకొని తరువాత తమిహ విధినా కృష్ణం ధర్మం ప్రపద్య సనాతనం శమిత దురితా శంకాతంక త్యజాహ సుఖమాస్మహి అన్నారు. అన్న రీతిగా కృష్ణం ధర్మం సనాతనం, ఆ కృష్ణం ధర్మం సనాతనుణ్ణి శరణాగతి చేసి సమస్త పాపాలనంతటిని కూడా పోగొట్టుకుని మనం అందరం కూడా సుఖంగా ఉంటాం చెప్పి భగవంతుడే ఈ ప్రకారంగా అనుగ్రహించాడు. ఇంకొక విషయం, సర్వధర్మాలనే పదానికి, పరిత్యజ్య అనే పదానికి, మామనే పదానికి, ఏకమనే పదానికి, శరణమనే పదానికి 6 అర్థాలని వేదాంత దేశికుల వారు తాత్పర్య చంద్రిక అనేటువంటి భగవద్ రామాదుల వారి యొక్క గీతా భాష్యానికి వ్యాఖ్యాన రూపంగా అక్కడ అనుగ్రహించారు. అందులో ఈ 6 అర్థాలు కూడా చెప్పబడ్డాయి, మనం గురుముఖంగా తెలుసుకుంటాం. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఏకమన్నారు, అందులో విశేషాన్ని మాత్రం చెప్పుకుంటాం. ఏకమన్నారు, ఏకమంటే నన్ను ఒక్కడిని అని అర్థం. ఏక శబ్దం అనేది ఒక వ్యక్తిని సూచిస్తుంది. కానీ ఇక్కడ ఏకమనే శబ్దానికి విశిష్టాద్వైత సిద్ధాంతంలో భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేదానికి అర్హుడు కాదు, శ్రీ విశిష్టుడైనటువంటి నారాయణుడే మోక్షప్రదాత అన్నారు. అందుకే శ్రీమాన్ నారాయణోనపతి అఖిల తను ముక్తిదహ ముక్తభోగ్య అన్నారు. మిథునమే ఉద్దేశ్యమన్నారు. కనుక ఆ ప్రకారంగా లక్ష్మీ సహితుడైనటువంటి నన్ను ఆశ్రయించు అన్నారు. అందుకే భగవద్ రామానుజుల వారు లావణ్యామృత సాగరే శ్రీమతి పుండరీకనయనే అని ఇక్కడ చెప్పారు. కనుక ఏకమంటే
శ్రీ విశిష్టుడైనటువంటి నారాయణుడు నన్ను ఆశ్రయించు, లేకపోతే ఫలితముండదు. ఎందుకంటే ప్రభా ప్రభావతోహో యద్వత్ ఏకోక్తౌ ఇతరాన్వయ ఏవం అన్యతరోక్తౌ స్యాత్ సహవృత్య విధానత పత్ని విశిష్ట ఏవః ఏక ప్రపత్తవ్యః ఇహోదితః అని కాంతిని ఇచ్చేదైతే ఉందో ఈ రెండూ కూడా ఆ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండదు కదా. కనుక లక్ష్మీని విడిచిపెట్టి భగవంతుడు ఉండడు, భగవంతుణ్ణి విడిచిపెట్టి లక్ష్మీదేవి కూడా ఉండదు. విష్ణోః శ్రీహి అనపాయనన్నారు. ఉపాయ దశలోను ఉపేయ దశలోను లక్ష్మీ విశిష్టుడైన నారాయణుడే మనకు శరణ్యుడు అని తెలుసుకోవాలి. అందుకే పదే పదే కమపి ఆద్యం గురుం వందే కమలాగ్రహమే దినం ప్రవక్త ఛందసాంవక్త పంచరాత్రస్యే స్వయమన్నారు. కమలాగ్రహమే గురుభ్యః తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే వృణీమహే చ తత్ర ఆద్యౌ దంపతి జగతాంపతి అన్నారు. లక్ష్మీనాథ సమారంభం అన్నారు. కనుక లక్ష్మీ విశిష్టుడేటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించు, మామేకం శరణం భజ. ఇంకొకటి, ఇది శరణాగతి శాస్త్రం. అంటే అంతిమంగా శరణాగతి ఇక్కడ తత్వం. శరణాగతి ప్రపత్తి భరణ్యాస భరసమర్పణం ఆత్మసమర్పణమని ఈ శరణాగతికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఎందుకంటే యామనాచార్యుల వారు కూడా స్తోత్రరత్నంలో శరణాగతి చేసి న ధర్మనిష్ఠోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని అనలేదా. ఈ విధంగా శరణాగతి చెయ్యాలి. ఈ ప్రకారంగా అర్జునుడికి ఈ శరణాగతి తత్వాన్ని తెలియజేశాడు శ్రీమన్నారాయణ వంటి శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత 67వ శ్లోకంలో ఇదంతే న అతపస్కాయ న అభక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మామ్యహ అభ్యసూవితి. అర్జున, ఇది ఎవడికి చెప్పకూడదు. తపస్సు లేనివాడు, భక్తుడు కానివాడు, శుశ్రూష లేనివాడు, అతడికి ఎవడైతే నన్ను ద్వేషిస్తాడో ఎవడికీ చెప్పకున్నా. ఏదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి భక్తిమయి పరాంకృత్వ మామేవ ఏష్యతి అసంశయ. ఎవడైతే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉంటారని. అధ్యేష్యతే చ యయిమం అన్న రీతిగా భగవంతుడు ఆ అర్జునుడికి ఎంతో ప్రీతితో ఈ శాస్త్రాన్ని ఉపదేశించి 72వ శ్లోకంలో కచ్చిదేతత్ శృతం పార్థ త్వయా ఏకాగ్రేణ చేతస కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రనష్ట తే ధనంజయ. ధనంజయ, ఆ అర్జునుడికి ఉండే ధనం ఏమిటంటే భగవంతుడే ధనం అన్నమాట. ఇంతవరకు నేను చెప్పాను కదా, నీవు విన్నావు కదా, ఏమైనా నీ యొక్క అజ్ఞానం మోహం తొలగిందా, కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రనష్ట తే, నీకు నాశమైందా అంట. ఇప్పుడు అర్జునుడి యొక్క మాట. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత.